పిక్కవోలు మండలం బాలభద్రపురం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన 3 టిప్పర్ లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కెనాల్ రోడ్డులో నిలిపి ఉంచిన 3 టిప్పర్ లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. లారీలు మంటలతో కాలిపోతూ ఉండగా గమనించిన స్థానికులు యజమానులకు, పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న అనపర్తి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చి మరొక 4 లారీలను అగ్ని ప్రమాదం నుండి కాపాడారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. అనపర్తి సిఐ భాస్కర్ రావు, బిక్కవోలు ఎస్ఐ వాసు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాలిపోయిన లారీలలో 2 అనపర్తికి చెందిన సబ్బెళ్ల రామకృష్ణారెడ్డి, 1 రామచంద్రపురంకి చెందిన మేడిశెట్టు శివకి సంబంధించినవిగా పోలీసులు గుర్తించారు. సుమారు 75 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. అగ్ని ప్రమాదమా లేక ఎవరైనా దుండగులు నిప్పంటించి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పండగ నిమిత్తం ఇక్కడ సైట్లో లారీలు పెట్టుకున్నామండి. ఈరోజు బళ్ళు లైన్లోకి వెళ్ళినండి. రాత్రి 1:36 నాకు వేరే దారంటూ వెళ్ళి ఆయన ఫోన్ చేశాడండి, ఇలాగ మీ లారీలు అంటుకుపోతున్నాయని. వచ్చి ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేస్తానండి. ఫైర్ ఇంజిన్ వచ్చింది, 3 బళ్ళు అంటుకుపోయినాయండి. ఇంకో 3 బళ్ళు కూడా అంటుకుపోనండి, ఫైర్ ఇంజిన్ రాకపోతే. రాత్రి ఇలా జరిగింది. సుమారు వాల్యూ ఎంత ఉంటుందండి 3 లారీల వాల్యూ? 75 లక్షలు ఉంటాయి. ఏమైనా అనుమానం ఉందండి మీకు? ఎవరి మీద అనుమానం ఉందండి? అదే స్టేషన్లో కంపెనీకి ఇచ్చామండి సార్. అంటే ఎవరన్నది ఇంకా కంప్లైంట్ గతంలో ఏమైనా దేని గురించి ఇచ్చారు కంప్లైంట్ మీరు? నా పేరు ఎన్వి భాస్కర్ అండి, అనపర్తి సిఐ. ఈరోజు అంటే తెల్లవారుజామున బలభద్రపురం గ్రామంలో కెనాల్ రోడ్డు పక్కన ఒక లారీ స్టాండ్లో 3 టిప్పర్ లారీలు దగ్ధమైపోయినాయి. దీనికి సబ్బెళ్ల లక్ష్మీనారాయణ రెడ్డి గారు అని బలభద్రం చెందిన లారీలు అవి. అయితే దీంట్లో ఒక లారీ రామచంద్రాపురం చెందిన మేడపాటి శివ అని ఆశాయం చెందింది, మేడిశెట్టి శివ. వాళ్ళకి వీళ్ళకి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఫిర్యాదుదారు చెప్తున్నాడు. ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తాము. ఈ కేసు నమోదు చేసి కోలంశంగా దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరో అరెస్ట్ చేస్తాము. అలాగే వెహికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా వెరిఫై చేసి ఓనర్లకి ఏ ఇబ్బంది లేకుండా మా సైడ్ నుంచి చేయవలసిన సహకారం చేస్తాము. నమస్కారం.